हाय वेलकम टू विलेज शेषु कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकि हृदयपूर्वक नमस्कारमुलु इवाला मन चैनल गोंगूर तोनी पुलियार चेशानु फ्रेंड्स चाला अंटे चाला बागुंटुंदी दीनि रुचि किंद वेरे पुलिहोरालु मोत्तं कूडा दिगजुडिपोयि इदंत बागुंटुंदी फ्रेंड्स लंच बॉक्स लकैना प्रति दांट्लो कूडा चाला बागुंटुंदी ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టారంటే ప్రతిరోజు కూడా ఇదే కావాలంటారు అంత బాగుంటుంది ఇది ఎలా చేశానో చూద్దామా ఫస్ట్ ఏంటంటే రైస్ తీసుకున్నాను మన ఇంట్లోవే ఓకేనా వేరే సెపరేట్ రైస్ ఏం కాదు మనం డైలీ వారి వాడేటియే తీసుకున్నాను అవి కూడాక నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి సరిపోతాయని ఓకేనా మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఏంటంటే ఒకటికి నాలుగైదు సార్లు నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకునేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసినామో అదే గ్లాస్తోని మనం నీళ్లు పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఒక్క గ్లాసు రైస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోయాలి ఈ విధంగా ఏంటంటే ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసాను అంటే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా కదా మూడు గ్లాసులు నీళ్లు పోసాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం పక్కా కొలత చేసుకుంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అంటే అంత మెత్తగా కాకుండా అంత గింజిగా కాకుండా సూపర్గా వస్తుందన్నమాట దీంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు ఒక నిమ్మదబ్బ గింజలు తీసి పిండుకుంటుంది అన్నట్టు ఓకేనా మనం ఈ టైప్లో ఈ రైస్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకుంటే దానికి అంత రుచి వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం మూత పెట్టి బాగా తెరలనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మనం గోంగూరని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి దానికి కడలు లేకుండా ఓన్లీ ఆకులే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న దానికి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాసింత నూనె వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అది ఎక్కువేం అవసరం లేదు లైట్గా సరిపోతుంది ఆ కొద్దిగా నూనెను కూడా ఈ ఫ్యాన్ మొత్తం వచ్చే విధంగా చూసుకునేసి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపప్పు వేసుకుందాం దాంట్లో కాసిన మెంతులు ధనియాలు ఇవి వేసి జీలకర్ర కూడా వేసుకుందాం వేసినాక వీటిని మంచి ఒక ఎరడాలుగా పేకనివ్వాలి ఈ నూనెలో లైట్ నూనెలో ఆయిల్ ఏంటంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు అందులో వేసుకుందాం ముందే వేస్తే ఏంటంటే ఎండుమిరపకాయలు నలుపు వస్తాయి అన్నట్టు ఎక్కువ శాతం మాడి అందుగురించి ఆవాలు కూడా ఇప్పుడు లాస్ట్లో వేసి లైట్గా అనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు చూద్దాం నీళ్ళు చూడండి బాగా తెరలే కదా తెరిలిన దాంట్లో మంచిగా మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం ముందుకు ముందే మనం అన్ని కొలతలతోనే తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసాక కలిపి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి రైస్ ఉడికే టైం మనకు తెలుసు కదా 10-12 నిమిషాల్లో ఉడికిపోతుంది చూడండి ఈ టైప్లో మనం ఏం చేసే అవసరం లేదు ఎక్దం నీట్గా పొల్లు పొల్లుగా సూపర్గా వస్తుంది అన్నట్టు పక్కా కొలతలతో చేస్తే ఈ టైప్లో రైస్ వస్తుంది చూడండి ఎక్దం అతుక్కుంటలేదు కదా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక డీసీలోకి ఒక డీసీ కానీ గిన్నె కానీ ఏదైనా ఒక దాంట్లో వేసి ఆరబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే గడ్డలు లేకుండా పళ్ళు పళ్ళుగా వచ్చే విధంగా లైట్గా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకుందాం అంటే కొద్దిగా ఎక్కువే కావాలి ఈ గోంగూర నీట్గా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసుకుందాం అది నీళ్లు లేకుండా చూసుకోండి నీళ్లు ఉంటే చిటపట అంటూ ఎగురుతుంది ఈ విధంగా మొత్తం వేశాక దీన్ని కాస్త అట్లా అదుముకుంటూ కాసేపు ఉడకనివ్వాలి ఉడికితే ఈ విధంగా ఏంటంటే కిందకి మీదకి తిప్పుతూ ఉంటే గోంగూర తొందరగా మెత్తబడుతుంది అందులో నాటు గోంగూర అయితే తొందరగా మెత్తబడుతుంది హైబ్రిడ్ అయితే కొంచెం నార సాగుతుంది ఆ టైప్లో ఉంటుంది నేను ఎక్కువ శాతం నాటు గోంగూరనే యూజ్ చేస్తాను చూడండి ఈ విధంగా ఏ తొందర మెత్తబడిపోతుంది తొందరగా ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ శాతం అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది ఈ గోంగూర కరిగిపోతూ ఉండటంలో అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి మనం లైట్గా ఉప్పు వేసుకునేసి దీంట్లో కాస్త చింతపండు వేద్దాం చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు మనం నిమ్మకాయలు అవేం వాడం కాబట్టి చింతపండు వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే ఇది కొంచెం స్టాక్ ఉండటానికి
బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇవాళ ఉదయం చేసిన మా సాయంత్రం దాకా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ తెల్లవారు కూడా తినేటందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంత బాగుంటుందన్నమాట. ఇలా అయితే వచ్చినప్పుడు దానికోసం మాత్రం యూజ్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే అడుగు అడ్డుకోకుండా కలబెడుతూనే ఉండాలి. మనం ఆపేసిన అంటే అడుగున నల్లగా అయిపోతుంది అన్నట్టు, అంత అడుగుతుంటుంది. అప్పుడు మాడవసం వస్తుంది. ఈ విధంగా రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో వేసుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే ఆ విధంగా మిక్సీ జారీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ టైప్లో సూపర్గా వస్తుంది, కానీ స్మెల్ మాత్రం అదిరిపోయే స్మెల్ వస్తుంది. ఓకేనా? దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని కాస్త చల్లారనివ్వాలి. దాన్ని కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జారి తీసుకునేసి ఆ మిక్సీలో ధాన్యం వేసుకుందాం. అది కూడా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేకపోతే మాత్రం మిక్సీ లెక్కించి పొగలు వచ్చేస్తాయి. దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. చూడండి ఈ టైప్లో మనం గోరింటాకు పెట్టుకుంటాం చూడు, అంత మెత్తగా శుద్ధి మెత్తగా వచ్చేస్తుంది. అంతకన్నా కూడా ఇంకా మెత్తగా వస్తుంది. గోరింటా కన్నా ఆకులు ఆకులు ఉంటుంది, కానీ ఇది మాత్రం మన పేస్ట్ టైప్లో వచ్చేస్తుంది. ఓకేనా? అంత సూపర్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా రెడీ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇందాక ఆరబెట్టుకున్న రైస్ని ఆ రైస్లో ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాలాలని అందులో వేద్దాం. వేసి దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా వేసినాక. అది కూడా స్పైసీ ఎంత అవసరం అంత చూసి వేసుకోండి. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, కానీ దీంట్లో తగ్గించే అవసరం లేదు, ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి. లైట్గా ఈ మసాలా వేస్తే ఏంటంటే పులుపుల్లగా కారకారంగా ఏమి రుచి వస్తుంది అంటే అంత రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకుందాం. నూనె కొంచెం ఎక్కువగానే ఉంటే మంచిది. ఇప్పుడు దాంట్లో దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఏరుశనగపప్పులు, పచ్చెనగపప్పులు ఇవి వేసాక జీలకర్ర, పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే దీంట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లాన్ని తురిమి వేసుకోవాలి. వేసాక ఆవాలు కూడా వేసుకునేసి ఎండిమిరపకాయలు కూడా ఇవి లాస్ట్లో వేస్తే ఏంటంటే నలుపెక్కకుండా మంచి ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కాస్త అలా వేగనిచ్చేసి ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు కొడక అది మీకు చూసేసుకోండి, కలర్ కాంబినేషన్ కొరకు మాత్రమే, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది కాస్త అలా అన్నాక ఇప్పుడు ఇంగ వేసుకుందాం. ఇంగ వేస్తే ఆ పులిహోరకి రుచే వేరు, అంత సూపర్గా ఉంటుంది. ఓకేనా? పొడి ఇంగ కావాలంటే అదే వేసుకోవచ్చు, గడ్డ ఇంగమైనా దాన్ని నలగొట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మీదకించి లాస్ట్లో కరివేపాకు అలా వేసుకునేసి కాస్త చిటపడల్లానిచ్చి ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసుకుందాం. పూర్తిగా వేసాక ఏంటంటే ఇది కొంచెం గడ్డవలే ఉంటుంది పేస్ట్ కాబట్టి, దీన్ని కాస్త స్వీట్గా అనకుండా మెల్లిమెల్లిగా ఈ విధంగా కలుపుతూ పూర్తిగా నూనెలో కరిగిపోయే విధంగా బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే దీనికి పర్ఫెక్ట్ రుచి వస్తుంది అన్నట్టు. ఈ టైప్లోకి వచ్చినాక సాల్ట్ చూసుకునేసి వేసుకోవాలి రుచికి సరిపడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి. దించాక ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా రైస్ దాంట్లోకి ఈ పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపుని వేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి నిదానంగా, కొంచెం ఒక నిమిషం లేట్ అయినా కానీ నిదానంగా పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ టైప్లో మనం తయారు చేసి పెట్టుకుంటే దీన్ని నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. దీని ముందు బిర్యానీలే కాదు ఎవి కూడా దిగదొడిపే, అంత రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ కాకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు